ఓకే, మన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో నేను పొద్దుటూరులో వర్తకులందరినీ కూడా వేధించి చందాలేమని బాధ పెడుతున్నట్టు అందరూ ఆయనకు పోయి చెప్పుకున్నట్లు చెప్పడం జరిగింది. నేను పొద్దుటూరులో ఏ ఒక్కరినైనా ఒక రూపాయి చందా అడిగినట్టు కానీ, ఏ వైశ్యకులానికి సంబంధించినట్టు కానీ, మిగతా వ్యాపారస్తులకు సంబంధించినట్టు కానీ ఎక్కడైనా మాట్లాడేటట్టు రుజువు చేయగలరా? ఇప్పుడే కాదు, గతంలో నేను దాదాపు 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో నేను ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరినైనా వేధించి వాళ్ళ దగ్గర పంచాయతీలు చేసి కానీ, లేదా వాళ్ళ దగ్గర భూదందాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేదా మట్కా కుట్కా వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా ఒక రూపాయి తీసుకునే సందర్భం ఉందే? ఇప్పుడు ఏ వయసులు ఏ వర్తకులు ఆయన వేసి చెప్పి నేను బాధిస్తున్నాను వేధిస్తున్నాను అని చెప్పినారు? ఒక్కడిని చెప్పి మనం మర్చిపో. నా రాజకీయం జీవితం ఒక తెరిచిన పుస్తకం. నా రాజకీయ జీవితాన్ని గురించి పొద్దుటూరులో ప్రజలందరికీ కూడా తెలుసు. నేను వేధించేవానే బాధించేవానే అనేది తెలుసు. ప్రజలందరూ నన్ను కోరుకున్నారు కావాలని. రాజకీయాలలోకి ఇలాంటి వారు రాజకీయాల్లో లేని దానివలన మేము కొంతమంది పెద్ద మనుషుల ద్వారా నష్టపోతున్నామనేది చెప్పి ప్రజలందరూ నన్ను కోరడం జరిగింది. ప్రజల అభ్యర్థన మేరకే సర్వేలో కానీ ఐవీఆర్ సర్వేలో కానీ నాకు దాదాపు 72.5% సర్వేలో వచ్చిన కారణంగానే నాకు టికెట్ కేటాయించడం జరిగింది. పొద్దుటూరు వచ్చిన సందర్భంగా 30వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అభిప్రాయం మేరకే వరదరాజు రెడ్డి గారికి నేను టికెట్ ఇచ్చినానని చెప్పడం జరిగింది. మరి ఇంత స్వచ్ఛతగా ఇంత నిజాయితీగా మేము ఉండబడినప్పటికీ కూడా ఆయన ఏదో బురదల్లే కార్యక్రమం నా మీద చేయాలని, వర్తకులందరినీ పీడించి బాధించి నేను సందాలు ఏమని అడుగుతున్నానని చెప్పడం అనేది దుర్మార్గం. నువ్వు చేస్తావంటాడు పని, నువ్వు చేసి నువ్వు దుర్మార్గపు పనులు, లంచగొండితనము, అన్ని రకాల ఎన్ని విద్యలు ఉన్నాయో ఆయన సంపాదించేదానికి, డబ్బులు సంపాదించేదానికి నీకు అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు ఎందుకో అనవసరంగా బురదల్లే కార్యక్రమం నువ్వు చేస్తాడవు. కాబట్టి ఏ పొద్దుటూరులో ఏ ఒక్కరికైనా కూడా నేను అడిగినట్టు కానీ ఫోన్ చేసినట్టు కానీ నువ్వు రుజువు చేస్తే నేను ఇప్పటి నుంచి రాజకీయాల్లో రేపటి నుంచి నామినేషన్ వేయాలి.